ఈరోజు ప్రభు వస్తే విడువబడేవారు క్రైస్తవులను బడే వారిలో ఉన్నారు, సంఘాలను బడే వారిలో, సంఘస్థులను బడే వారిలో ఉన్నారని ప్రభు కాచుకొని ఉన్నాడు. ఆయన మొదట గొర్రె పిల్లలాగా వచ్చాడు, ఈసారి ఎప్పుడు ఎలా రాబోతున్నాడో తెలుసా? ఆయన కోదమ సింహంగా రాబోతూ ఉన్నాడు. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు సాధువుగా వచ్చాడు, ఈసారి వచ్చినప్పుడు ఆయన గర్జనతో రాబోతున్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన రక్షకుడుగా వచ్చాడు, ఈసారి ఆయన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం దగ్గర నుండి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అందుకనే ప్రభు చెప్తున్నాడు, మీరు విశ్వాసులైతే, మీరు ప్రభు రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలని ఆశపడితే తిండి వలనను, మత్తు వలనను. ఏంటంటది మత్తు? నిద్రపోయేవాళ్ళు పర్వాలా, మెలకు ఉండేవాళ్ళు పర్వాలా, ఈ మధ్యలో ఒకళ్ళు ఉంటారు. నేను చాలా సంవత్సరాలు బస్సుల్లో ప్రయాణం చేశా, ఎవడెవడో కూర్చుంటాడు నా పక్కన, కూర్చున్నోడు కూర్చోక పుటక్క నా భుజం మీద తల వేస్తాడు, ఏ అనేది మళ్ళీ తీపుతాడు, మళ్ళీ వేస్తాడు. ఎందుకయ్యా నన్ను ప్రాణం తీసి తప్పు తల పెట్టుకొని నిద్రపోవని చెప్పి నేను తల పెట్టుకోబడితే కూడా మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు. ఎందుకంటే మత్తుగా ఉన్నోడు బతికినోడు కాదు, చచ్చినోడు కాదు, మెలకు ఉన్నోడు కాదు, నిద్రపోయేవాడు. ఆ సమయంలో ఏమన్నా జరుగుద్ది, ఎవడన్నా దొంగతనం చేస్తాడు, ఎవడన్నా నిన్ను మోసం చేస్తాడు, ఎవడన్నా నిన్ను నీకు హాని చేస్తాడు. మత్తుగా ఉండొద్దు, దేవుని ప్రజలు మత్తుగా ఉండకూడదు. మనం పగటి సంబంధాలు, మనం రాత్రి సంబంధాలు మత్తుగా ఉంటారు, పగటి సంబంధాలు మెలకువగా ఉండాలి. ఒకసారి అవచనం కూడా చూద్దాం చూడండి, తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 7వ వచనం చదవండి. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు. తెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం అండి, ఇంకా తీయలేదు, కొంతమంది తీయండి. ఏ నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచములను ధరించి రక్షణను, నిరీక్షణను, శిరస్రావణను ధరించి మనల్ని రక్షణ పొందటానికి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడటానికి కోరుకున్నాడు. కాబట్టి పగటి సంబంధుల్లాగా దేవుడిచ్చే కవచాలు ధరించి ఒక మెలకువగా సైనికుడులాగా ప్రభు రాకడ కొరకు ఎదురు చూచిన బుద్ధి కలిగిన కన్యకల్లాగా మనం ఆయన రాజ్యంలో చేరడానికి మనసు పెట్టుందాం. నిద్రపోయే వాళ్ళు రాత్రి సంబంధంలో, మనం పగటి సంబంధంలో, మనం దేవుని సంబంధంలో తిండి వలన, మత్తు వలన. 3వ పాయింట్ ఐహిక విచారములు. ఐహిక విచారములు అంటే ఈ లోక సంబంధమైన విచారాలు లేని మనిషే లేడండి. కొంతమందిని పలకరిస్తే చాలు, ఏంటండి అంటే ఏం చెప్పమంటారండి అంటారు. ముందు ఏం చెప్పమంటారు, ఒకటా రెండా చెప్పడానికి. నేను ఒక తమ్ముడు ఫోన్ చేశాడు, మా నాన్నగారు కోసం ప్రార్థన చేయండి, స్ట్రోక్ వచ్చేటట్టుంది, టెన్షన్ అయిపోతున్నాడు,
ఈ మధ్యనే మా చెల్లికి పెళ్లి చేశాం, అప్పులు పాలయ్యాం, మాకు స్థలం ఉంది, అది అమ్మి అప్పులు తీర్దామంటే ఆ స్థలాన్ని ప్రభుత్వం వారు స్వతంత్రించుకున్నారు, దాన్ని తీసేసుకున్నారు. పోనీలే అంటే మా నాన్న ఆర్టీసీలో పనిచేస్తున్నాడు, ఆర్టీసీలో తెలంగాణలో ఇప్పుడు ఏదో బంద్లు, స్ట్రైకులు, ఉద్యోగాలు తీసేస్తామంటున్నారు. ఇక ఆయన అప్పు తీర్చే స్థాయి లేదు, ఉన్నిల్లు పోయింది, ఉన్న ఉద్యోగం స్థిరం లేదు, ఇక నేను ఎలా అప్పులు తీర్చాలి, ఎలా బతకాలి, ఎలాగని చెప్పి ఆలోచించి 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 పెరాలిస్టిక్ స్ట్రోక్ వచ్చే స్థాయికి, బ్రెయిన్లో నరాలు చెట్లిపోయే పరిస్థితికి అందుకున్నాడండి. వాళ్ళు పొద్దున్నే ఫోన్ చేసి ఆయనతో బలపరిచి ప్రార్థన చేశాను, ప్రభు మీద విశ్వాసం ఉంచండి, యోబు కన్నీ పోయినా దేవుడు అద్భుతం చేశాడు, ఆయన మీద నమ్మకం వచ్చిన వారిని దేవుడు వదిలిపెట్టాడు. ఈ లోకంలో ఎన్ని రకాలండి పిల్లోడికి సీటు దొరకలేదని, ఏ పిల్లోడికి? ఎల్కేజీ పిల్లోడికి. ఇది పెద్ద సమస్య మనుషులకి, ఎల్కేజీకి సీటు దొరకలేదు. ఏ స్కూల్లో అయినా ఏబిసిడిఏ చెప్తారు, అంతేనా వేరేం చెప్తారా? అసలు నువ్వే చెప్పొచ్చు అది ఇంట్లో. దానికి డొనేషన్సు ఏంటండి, దానికి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్. ఈ రోజున ప్రతిదీ ఒక సమస్యే, పెళ్ళి అవ్వలేదు అనేది ఒక సమస్య. తల్లిదండ్రులకి ఎన్ని చోట్ల చెప్తారో, మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వలేదండి, మా పిల్లలకు పెళ్ళి అవుతుందిలే అమ్మా, ఎందుకు కంగారు, పక్కింటి వాళ్ళ అమ్మాయికి అయిపోయిందండి, అది నీ బాధ, అసలు బాధ పక్కింటి వాళ్ళ అమ్మాయికి, వాళ్ళ టైంలో అయింది, మీ అమ్మాయికి మీ టైంలో అవుద్ది, ఎందుకు కంగారు పడాలి? సంబంధాలు వచ్చిపోతున్నాయండి, పోనేబడ్డమ్మా, వచ్చిపోయినాయని నీ కావన్నమాట, దానికి ఎందుకు బాధపడతావు? పోయినట్టు గురించి ఎందుకు బాధపడతావు? పన్ను ఊడిపోయింది అనుకో, నా పన్ను ఊడిపోయింది, నా పన్ను ఊడిపోయింది, నా పన్ను పోయిందే, దానికి సమాధ కార్యక్రమం పెడతావా ఏంటి? పోయింది. ఇప్పుడు డాక్టర్లు కొత్త పన్నులు కట్టించేస్తారు, పోండి, లేకపోతే అలాగే ఉంచుకోండి, గాలి ఆడుతుంది. ప్రతిదాన్ని పెద్ద ఇష్యూ చేసుకొని చిన్న చిన్న విషయాల కొరకు మనసంతా పాడు చేసుకొని దిగులుతో కూర్చుంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చలేవు, నీ భవిష్యత్తు కొరకు నువ్వు సిద్ధపడలేవు. అందుకే పౌలు అన్నాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను నేను. నిన్నటి దాని గురించి చింతించకండి, చింతించడం వలన ఎవరు మూడెత్తు చేసుకోలేడు. ఈరోజు చింత ఈరోజు చాలు, రేపటి గురించి మీరు ఆలోచించకండి, రేపు నీది కాదు, రేపటి గురించి తిగిలి పడకండి. ఏనాటి కీడు ఆనాటికి చాలు, అది క్రైస్తవుడి జీవితం. రేపేమవుద్దో అనే ఆలోచన లేదండి. నీలగిరి కొండల్లో నేను సేవ చేస్తున్నప్పుడు 6 నెలలు పంపించారు నన్ను ట్రైనింగ్ కోసం అక్కడికి. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, అక్కడే ఉన్నాను నేను, కొండలు ఎక్కుతూ ఉన్నాను, తిండి వండుకోవటం, తింటాం, ఓ చిన్న బాక్స్ పెట్టుకోవటం, నడవటం, 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాను. ఒక స్థాయి వచ్చినప్పటికి నన్ను ఎక్కడికి పంపించాను, నేను ఎక్కడే ఉంటాను అనుకున్నాను, కానీ మళ్ళీ దేవుడు అక్కడి నుంచి ఇంకో చోట పంపించాడు. ఏంటి, నేను 10 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఈ కొండల్లో సేవ ఏంట్రా బాబు? ఈ రెఫరెన్స్లు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకి రైలు అంటే అర్థం కాదు, బస్సు అంటే అర్థం కాదు, ఎట్ట చెప్పాలి వాళ్ళకి వాక్యం చెప్పండి? ఆండవరున్నయనే సిక్కిరాడ్ అవ్వదా సొలనం, అది ఉంగుడు ప్రియమా. వాళ్ళకి మన పాటలు పాడితే అర్థం కాదు, మీ పాటలు ఏంటో చెప్పండి అంటే ఉన్నే రెండే మూనేనాలే నన్నమైన రాయే అని పాడారు పాట. నేనేమన్నాను, ఉన్నే రెండే మూనేనాలే చుట్ట బీడి వదిలిపెట్టిరా, 1, 2, 3, 4 యేసుప్రభు దేవుడు ఆయన నీ కొరకు ప్రాణం ఇచ్చాడని సొంత పాటలు కట్టి వాళ్ళకి పాడిస్తే భలే చప్పట్లు కొట్టుకుంటూ పైకి కిందకి ఇంకా ఎన్ని డ్యాన్సులు చూపించాలి, గమ్మత్తుగా పాడతారు. తమలపాకులు నమిలి 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 పళ్ళన్నీ అరిగిపోయి ఉంటాయి వాళ్ళకి. గేదెలు ఉంటాయి, వాళ్ళకి కోళ్ళు ఉంటాయి, కోళ్ళు తినరు, కోడిగూడు తినరు, పాలు తాగరు. మేము మిషనరీ కోసం అంత కష్టపడి ఎక్కుతున్నామంటే కొంతమంది బుట్టలు వేసుకొని ఎక్కేవాళ్ళు. ఎక్కడికంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి పాలు గుడ్లు అమ్ముకొని కొనుక్కొని వీళ్ళకి తమలపాకులు పొగాకు వాళ్ళకి ఇచ్చి వచ్చేవాళ్ళండి. ఈ బలం చేకూర్చే వాళ్ళకి ఇచ్చేసి పోడి చేసే వాళ్ళు కొనుక్కొని నమ్ముతూ ఉంటే ఇన్నాక నీకు పండుగ ఏంటమ్మా మీరు చేసే పని అని వాళ్ళకి నేర్పిస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు ఈ రోజున రక్షించబడి ఒక సహోదరు అయితే, నేను పండు పాతింగ్లా, నా పళ్ళు చూసారా,
అంటే ఇల్లు అంటే చూపించింది తెల్ల వెళ్ళయా ఇచ్చి పారు తమలపాకులు తిని తిని నల్లగైంది. ఇప్పుడు నేను మానేశాను 6 నెలల నుంచి నా పళ్ళు తెల్లగైపోయినాయి అని చూపించిందండి. అక్కడ ఉన్న యవనస్తులు ఈరోజు మారి అక్కడ సేవకులుగా మారారు. చూడండి, మనం ఈ లోకంలో ఏ అరణ్యాల్లో ఉన్నా, ఏ కొండల్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుని ప్రేమ అక్కడ ఉన్నదని నేను గమనించానండి. దేవుడు అక్కడున్న వారిని కూడా ప్రేమిస్తున్నాడు. వాళ్ళకంత పెద్ద పెద్ద రిఫరెన్స్లు చెప్పలేం. యేసుప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు నమ్ముతున్నాను, నన్ను క్షమించండి, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అని చెప్పించేవాడిని అక్కడ ఉన్న ముసలమ్మలతోటి. ఆండవరే పావతి తీత్తు ఉన్ రాజత్తుల సేతుక అనేవాళ్ళు, ఆ చిన్న ప్రార్థన చేసేవాళ్ళు. మరుసటిసారి బళ్ళి వెళ్ళేటప్పటికి ఆ మా అమ్మ ఎక్కడున్నారంటే ఆమె వెళ్ళిపోయింది అనేవాడు. నాకు గ్యారంటీ ఏంటంటే తప్పకుండా పరలోకంలో ఉంటుంది, నువ్వు నేను ఉంటాము లేదు గ్యారంటీ లేదు ఇంకా ఏంటంటే. కానీ తన్ని రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నాడు చూసాడా, అతనికి అంతే తెలుసు అతని మనస్సాక్షి. మన మనస్సాక్షిని బట్టి దేవుడు మనల్ని తీర్పు తీరుస్తాడు. ఎంత వాక్యం వింటున్నావో అంత దేవుని కొరకు నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ అంత్య దినాల్లో వాక్యం విన్న వాళ్ళకి మత్తైపోయింది. ప్రసంగం ప్రారంభించగానే, పాస్టర్ గారు ప్రసంగం ప్రారంభించగానే ఆ పాస్టర్ గారి మొహము, ఆ పాస్టర్ గారి స్వరము, ఆ అట్మాస్ఫియరు అన్నీ మనకు తెలుసు కదా, అందుకని అట్టా ఉంటాం అన్నమాట. జోలపాట పాడినట్టు ఉంటుంది ఇంకా. అందుకని ఈరోజు పాస్టర్ గారు కూడా రకరకాల వేషాలు వేస్తున్నారు. గబగబన పంచ కడతారు, మళ్ళీ ఏదో ఇది వేస్తారు, అది వేస్తారు. ఏంటంటే ఎవరు ఒకరోజు పులి బొమ్మ నేను కూడా మార్చాలనుకుంటున్నా. ఒకరోజు పులి ఫేస్ మాస్క్ పెట్టుకొని, ఒకరోజు సింహం మాస్క్ పెట్టుకొని ప్రసంగం చేశాననుకో, అనుకో మధ్య మధ్యలో మెలకు కూడా నిద్రపోతున్నారు మెలకు కూడా. అలవాటైపోయిన భక్తి, అలవాటైపోయిన పాట, పాట పాడుతూనే ఉంటారు. అయ్యా ఏసయ్యా మా ఇంటికి అంటారే కానీ మీ ఇల్లేంటో ఆయన వస్తే ఎలాగుంటుందో అనేది ఆలోచనలు కూడా ఆలోచించరు. తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారాలు, ఏం తిద్దుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా. ఏంటంటే మా నాన్న మా చిన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు కొనేవాడు అంతే బట్టలు. ఇంకా మధ్యలో ఏమి కొంటారు, 2 సార్లు కొంటారు అంతే, అయ్యే ఉతుక్కొని వేసుకోవాలి. ఇప్పుడు ఏంటండి షాపింగ్ ఎప్పుడండి, పండక్కి కొత్త బట్టలు అనేది ఏం లేదు ఇప్పుడు ఎప్పుడు. ఎందుకంటే నువ్వు పండక్కి కొనుక్కుంటావని పండక్కేమో డిస్కౌంట్ ఇవ్వడు, పండగ అయిన తర్వాత ఏమో ఆడి డిస్కౌంటు, ఇంకేం మాసం ఆషాఢ మాసం డిస్కౌంటు అని అన్సీజన్లో ఏవో అట్రాక్షన్స్ పెడితే అక్కర్లేనప్పుడు కూడా పోయి బట్టలు కొనుక్కొని ఎన్ని బట్టలు ఉన్నాయో మీ ఇంట్లో ఎప్పుడన్నా చూసుకున్నారా, లెక్క పెట్టలేనన్ని, ఉతుక్కోలేనన్ని, ఎక్కడ చూసినా తగిలించి తగిలించి ఉంటాయి, మూటలు మూటలు కట్టి ఉంటాయి, బీరు వాళ్ళన్నీ నిండు ఉంటాయి, వేసుకోవడానికి బట్టలు లేవంటారు, మ్యాచింగ్ దొరకలేదంటారు, ఇది బాగలేదు అది బాగలేదు ఇది బాగలేదు అని గంటసేపు ఆలోచన. బట్టల గురించే ఆలోచన, తిండి గురించే ఆలోచన, ఇల్లుల గురించి, మోటార్ బైకుల గురించి, సెల్ ఫోన్ గురించి, ఐహిక విచారాలు, ఈ లోకంలో పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఏంటంటే పండగలు, ఫంక్షన్స్, ఏదో ఒకటి పెట్టుకొని మనుషుడు దాంట్లో ముమ్మరంగా టైం లేదు టైం లేదు టైం లేదు అంటున్నాడే కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త కూడా ఉన్నాడు, నీకోసం ప్రాణమిచ్చిన ప్రభువు ఉన్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి, నిన్ను మరలా వచ్చి తీసుకుని వెళ్ళి తనతో యుగ యుగాలు తరతరాలు తనతో నివసింపజేయాలని ఆశపడుతున్నాడు. ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేద్దాం. మీరు ప్రభు వస్తే ఈరోజు ఎత్తబడతారా? గొర్రెపిల్ల ఉగ్రత దినాన్ని ఎదుర్కోగలుగుతారా? యేసుక్రీస్తు ఈరోజు రక్షకుడుగా ఉన్నాడు, ఈరోజు నిన్ను బతిమిలాడుతున్నాడు. నా కుమారుడా నీ హృదయం నాకి, నా కుమార్తె నీ హృదయం నాకి. ఈరోజు ప్రభు లోబడలేని వారి వైపు దినమంతా చేతులు చాచి ఉన్నాడు. నీ శ్రమంలో నుండి నిన్ను విడిపిస్తా, నీ ఐక్య విచారాల నుండి నిన్ను తప్పిస్తా. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని ఈ లోకస్తుల వల్ల మీరు విచారించకండి. నా నీతిని రాజ్యాన్ని వెతట వెతకండి, ఇప్పుడు అవన్నీ మీకు ఇస్తాడన్నాడు ప్రభు. ఆయన నమ్మిన వారికి ఏ మేలు కొద్దు ఉండదు. నీ గురి ప్రభు మీద ఉంటే నువ్వు చేసేది ఏదైనప్పటికీ, భోజనము చేసినా పానము చేసినా దేవుని మహిమ కొరకు చేయి. నువ్వు ఏది చేసినా సరే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే ఆయన రాకడ సమయంలో ఎత్తబడి వధువు సంఘములో నీవు ఉంటావు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నామములో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా.
నీ రాజ్యంలో మేమందరం ఉండాలయ్యా, నీ రాజ్యంలో మేము ఉండాలి నాయన. అగ్ని గంధకాలతో మండే గుండములు అల్లాడే గుంపులో మేమెమ్మరము ఉండకూడదు నాయన. మమ్మల్ని ప్రేమించావు కదా, మాకు అనేక అవకాశాలు ఇచ్చావు కదా, మమ్మల్ని ఇంతగా నీవు దీవిస్తున్నావు కదా. నీ వైపు చూచే కనులు మాకు దయచేయి, నీ వైపు చూచి మొరపెట్టే కనులు మాకు దయచేయి. ఐహిక విచారాల నుంచి విడిపించిన ఆయన, మా లేమి మమ్మల్ని బాధపరచక మేము కలిగి ఉన్న క్రీస్తుని బట్టి అతిశయించడానికి సహాయము దయచేయి. నీవు మాకు తోడుంటే చాలయ్యా, నువ్వు స్వస్థపరిచేవాడివి నీవే కదా, మా ఆకలి తీర్చేవాడివి నీవే కదా, మా అవసరతలు తీర్చేవాడివి నీవే కదా, మాకు తోడుండి విడువను ఎడబాయన దేవుడు నీవే కదా. నిన్ను విడిచి లోకాన్ని నమ్ముకుని నష్టపోక, నిన్ను విడిచిన ఆయన లోకాశల కొత్త నిండపడి నింపబడి మేము మిగిలిపోక, నీ రాకడ సమయంలో ఎత్తబడినట్లు మమ్మల్ని సిద్ధపరచుము నాయన. మత్తు నుండి మమ్మల్ని విడిపించు తండ్రి, తిండిపోత్తడం నుంచి మమ్మల్ని విడిపించుము నాయన, నిద్రపోతులుగా మేము లేకుండా చేయి తండ్రి, సోమరులుగా మేము కాకుండా చేయి నాయన. మెలకువగా ఉండి ప్రార్థించడానికి, సిద్ధముగా ఉండి ప్రార్థించడానికి, మా కొరకు ప్రాణమిచ్చిన నీయందు అతిశయించడానికి, మా కొరకు నీవు చేసిన యాగమునందు మేము ఆనందించడానికి, మా కొరకు నీవు సిద్ధపరిచిన కంటికి కనబడని చెవికి వినబడని హృదయమునకు గోచరుము కానివి గ్రహించి నీయందు తృప్తి చెందడానికి సహాయము చేయము. ప్రతి లోక సంబంధమైన బాధలు కష్టములు శ్రమల నుండి మమ్మల్ని విడిపించి పైనున్న వాటి మీద మనసు పెట్టే కృపనిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడివచన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.